గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గ పరిధిలోని లాం గ్రామంలో ఆచార్య ఎన్జీ రంగ విశ్వవిద్యాలయం ఇంటిగ్రేటెడ్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుండి వర్చువల్ విధానంలో జగన్ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ రాజకుమారి, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ శారద జయలక్ష్మీదేవితో పాటు పలువురు ఉన్నత అధికారులు యూనివర్సిటీ నుండి ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. 110 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ బిల్డింగ్ ని నెల రోజుల్లో అందుబాటులోకి తీసుకుని వస్తామని చెప్పారు. రాష్ట్రానికి ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ అన్నది ఒక మకుటం లాంటిది. ఎంతోమంది రైతులకు సాంకేతిక సలహాలు ఇస్తూ పంట ఏ విధంగా పెట్టుబడి తక్కువతో ఎక్కువ ఉత్పత్తులు ఎక్కువ రావాలి, ఎక్కువ ఆదాయం రావాలి అన్న సలహాలు ఎప్పుడూ ఇస్తూ నిరంతరం రైతులందరికీ కూడా అందుబాటులో ఉండే యూనివర్సిటీ ఇది. ఈరోజు యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, సౌత్ అండ్ నార్త్ టవర్స్ గౌరవ ముఖ్యమంత్రి వారు చేతుల మీదుగా ఇనాగరేట్ చేసుకోవడం చాలా సంతోషం. ఇది 110 కోట్లతో మనకి ఈ బిల్డింగ్ నిర్మించుకోవడం జరుగుతుంది. ఇది ఏపీఐఏసి ద్వారా కన్స్ట్రక్షన్ అవుతుంది. ఈ కార్యక్రమంలో వైస్ ఛాన్సలర్ గారు, వారి టీం మొత్తం, అలాగే బోర్డు మెంబర్స్ అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆంధ్రప్రదేశ్లో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 1964లో స్థాపించబడింది. కానీ ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ తర్వాత 2016లో ఇక్కడ గుంటూరు హెడ్ క్వార్టర్స్గా రావడం జరిగింది. 2016లో ఇక్కడికి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా విశ్వవిద్యాలయం సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, ఇలా సంబంధించినటువంటి అన్ని బిల్డింగ్స్ కట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కోసం అప్పుడు 2018లో ఇక్కడ నిర్మాణం ప్రారంభమైంది. అప్పటి నుంచి 110 కోట్ల వ్యయంతో అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం కోసం ఏర్పడి ఇప్పుడు శంకుస్థాపన మరియు ఇనాగ్రేషన్ చేసుకోవడానికి ఈరోజు కుదిరింది. ముఖ్యంగా మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈరోజు ఇనాగ్రేషన్ జరిగింది. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 3 విభాగాలు ఉంటాయి. వ్యవసాయం అంటే అగ్రికల్చర్, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, కమ్యూనిటీ సైన్స్, ఈ విధంగా 3 ఫ్యాకల్టీస్ ఉంటాయి. అందులో మొత్తం అన్నీ కలిసి 18 కళాశాలలు ఉంటాయి, 33 రీసెర్చ్ స్టేషన్స్ ఉంటాయి, అలాగే అక్రిప్ సెంటర్స్ మరియు ఎక్స్టెన్షన్ కేవీకేస్ డాట్ సెంటర్స్ ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే వ్యవసాయంలో రైతుల కోసం వ్యవసాయకు సంబంధించినటువంటి బోధన అంటే విద్యార్థులను తీర్చిదిద్దే ప్రయత్నం చేసే విషయంలో కాలేజెస్ ఉంటాయి. అలాగే రీసెర్చ్ అంటే పరిశోధన గురించి వ్యవసాయంలో అనేక సార్లు రైతులు సాధక బాధకాలు వ్యక్తపరుస్తుంటారు. కాబట్టి వారి కోసం పరిశోధన జరిపించాల్సిన అవసరం ఉంది. కాబట్టి అనేక పరిశోధనలు ఇక్కడ జరుగుతుంటాయి. అంతేకాదు పరిశోధన జరిగిన తర్వాత వచ్చినటువంటి ఫలితాలు రైతులకు చేరవేసే ప్రయత్నంలో విస్తరణ విభాగం అంటే కృషి విజ్ఞాన కేంద్రాలు, డాట్ సెంటర్స్ ఉంటాయి. ఈ విధంగా రైతుల సంక్షేమం కోసం, రైతుల అభివృద్ధి కోసం, రైతుల అంటే వ్యవసాయంలో ప్రతి విషయంలో చేయవలసిన ప్రతి పనిని వ్యవసాయ విశ్వవిద్యాలయం చేపడుతుంది. అందులో భాగంగా ఈ విధంగా మేము ముందుకు కొనసాగుతున్నాం. అనేక వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి వచ్చినటువంటి వెరైటీస్ మన ఆంధ్రప్రదేశ్లోనేమి దేశ విదేశాల్లో ప్రాచుర్యంలో ఉన్నాయి. ఇప్పుడు మనం తింటున్నటువంటి BP2 5204 అనేది ఎంతో ప్రాచుర్యంలో ఉంది దేశ విదేశాల్లో.